సార్ నమస్తే సార్ చారి గారు నమస్తే అండి సార్ చారి గారు ఒక యూనిక్ క్వశ్చన్ అడగబోతున్నాను నా మైండ్లోకి వచ్చింది ఒక స్టాక్ యొక్క సామర్థ్యం అనేది ఎంతవరకు ఉంటుందంటే దాని యొక్క పవర్ హైట్స్ అనేవి ఎంతవరకు ఉంటాయి దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ని దాని ద్వారా వచ్చే ప్రయోజనాల్ని ఏ విధంగా పొందవచ్చు అంటారు స్టాక్ యొక్క పవర్ ఎంత అని అంటున్నారు మీరు అంటే ఇప్పుడు స్టాక్ యొక్క పవర్ ఎంత అని కరెక్ట్గా అడిగితే అది అంతులేనంత ఒక మాటలో చెప్పాలంటే అంటే స్టాక్ అంటే ఏంటి ఒక బిజినెస్ ఓకే దానికి ఒక కొలమానం అంటూ ఉండదు అది ఇక్కడ స్టాప్ అవుతుంది అనేది లేదు ఇట్స్ అ స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1996లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పుస్తకాలు అమ్ముకుంటూ స్టార్ట్ చేసిన ఒక అమెజాన్ అనే కంపెనీ ఇవాళ టాప్ వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ దాని ఓనర్కి ఉన్నది 16% దాంట్లో ఉన్న 16% స్టేక్ అయినప్పటికీ హీస్ ద వరల్డ్ స్టాప్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓకే ఇప్పుడు అది అక్కడ స్టాప్ అవుతుందా అంటే లేదు అక్కడి నుంచి ఇంకా బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ డాలర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏ బిజినెస్కైనా ఏ స్టాక్కైనా ఇంత పరిమితి ఇక్కడ ఆగిపోతారో అనేది లేదు సో కన్జంప్షన్ ఉన్నన్ని రోజులు అది ఉంటూనే ఉంటుంది అలాగే మీరు విప్రో స్టాక్ తీసుకోండి ఇండియాలో 1980స్లో ఎవరైతే ఒక 10,000 రూపీస్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇవాళ 600 crores ఫైన్ ఉందండి అవును సార్ అవును సార్ అంత అంత రిటర్న్స్ వచ్చాయి ఆ ప్రోడక్ట్లో మీరు ఇంకా ఎంఆర్ఎఫ్ స్టాక్ తీసుకోండి ఇది ఒక టీవీ ఛానల్లో ఒక వైరల్ కూడా అయింది ఒక 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోయాడు ఆయన ఒక 40 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది 80లో జరిగిన స్టోరీ ఆయన మర్చిపోయారు ఒక 20 ఇయర్స్ తర్వాత ఏమో చూసుకుంటే ఆ స్టాక్ కాస్త అది 130 crores 140 crores వెళ్ళిపోయింది అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి 2005లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనే డబ్బులు కనుక అదే స్టాక్లో ఆ ఏచర్ మోటార్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అది క్రోర్స్ ఆఫ్ రూపీస్కి వెళ్ళిపోయింది సి ఈ మ్యాజిక్స్ అన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి స్టాక్ అంటే ఎంత పవర్ఫుల్ అనేది మనకు కనిపిస్తుంది సరే ఎక్కడెక్కడో వరల్డ్లో ఉన్న కంపెనీస్ పెద్ద పెద్దగా గ్రో అయిన కంపెనీస్ని పక్కన పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక బిజినెస్ యొక్క సామర్థ్యం ఎంత అనేది మీకు అర్థం అవ్వాలంటే మీ సుమన్ టీవీని తీసుకుందాం ఓకే 8th anniversary మొన్న జరిగింది మీది 8 ఇయర్స్ అయిపోయింది 8th anniversaryలో మీ ఎండి గారు ఏమన్నారు 8 ఇయర్స్ బ్యాక్ మీ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకు లేచి $1 $2 యాడ్ అయింది రెవెన్యూ చెక్ చేసుకునే వాళ్ళు అలాంటి సుమన్ టీవీ ఇలా ఇప్పుడు ఇవాళ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఛానల్స్ దగ్గర 200 ఛానల్స్ ఉన్నాయి 200 ఛానల్స్ ఓకే అండ్ దాని కింద ఎంతమంది వర్కర్స్ ఉన్నారు 100 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నాం ఉన్నారు కదా అంటే ఆ రోజు 8 ఇయర్స్ బ్యాక్ మీ ఎండి గారు అనుకున్నారా ఇంత 1000 మందికి నేను ఉద్యోగం ఇస్తానని ఈ కంపెనీ 200 ఛానల్స్ పెడతానని అనుకున్నారా లేదా ఇవాళ నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు వెళ్తున్న బిజినెస్ మీకు వెళ్తున్న ఫ్లోలో టాప్ వరల్డ్లోనే టాప్ డిజిటల్ కంపెనీ అండ్ డిజిటల్ ఛానల్ మీద అవుతుంది అని చెప్పేసి మీరు ఏమైనా ఆపగలుగుతారా మీరు అటువైపే వెళ్తున్నారు అటు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది ఒక బిజినెస్ దీనికి ఒక లిమిట్ అనేది ఉండదు దీని గ్రోత్కి ఒక లిమిట్ అనేది ఉండదు ఇది చాలా క్లియర్ ఇది ఈవెన్ వ్యూయర్స్కైనా మీకైనా నాకైనా తెలిసిన విషయమే కానీ మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటే స్టాక్ అనేది ఎంత పవర్ అది చాలా పవర్ఫుల్ అని అందరికి తెలుసు కానీ దాని అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలనేది క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే అది ఏదైనా సరే మీరు జనరల్గా మీరు టీవీ కొనాలనుకుంటున్నారు వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారు లేదా కార్ కొనాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత రీసెర్చ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు పెట్టి ఒక కార్ కొనాలనుకోండి మీరు ఎంత రీసెర్చ్ చేస్తారు ఏం రీసెర్చ్ చేస్తారు ఎలాంటి రీసెర్చ్ చేస్తారు అంటే ఆ కార్ యొక్క ఫ్యూయల్ కెపాసిటీ ఏంటి మైలేజ్ ఎంత వస్తుంది అండ్ లాంగ్ రన్ జర్నీస్కి ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అది ఎంతవరకు సేఫ్టీ ప్రొటెక్షన్ ఇస్తుందండి ఇటువంటి బేసిక్గా చెక్ చేసుకుంటారు చెక్ చేస్తారు కదా చెక్ చేసినప్పుడు అంటే 10 లాక్స్ రూపీస్ మీరు ఆ కార్ మీద పెడుతున్నప్పుడు మీరు జనరల్గా ప్రతి కంపెనీకి వెళ్తారు మారుతికి వెళ్తారు టాటాకి వెళ్తారు హుండైకి వెళ్తారు ఇలాంటి కంపెనీస్కి అన్నిటికి వెళ్ళి చెక్ చేసుకుంటారు ఏ టైర్స్ వాడుతున్నారు సేఫ్టీ ఎంత ఉంది పెట్రోల్ కన్జంప్షన్ ఇవన్నీ చూస్తున్నారు అంటే దట్ నథింగ్ బట్ మీరు ఒక కార్ను ఒకటి చూస్తున్నారు కానీ నథింగ్ బట్ మీరు ఆ కంపెనీని కూడా మీరు అనాలిసిస్ చేస్తున్నారు మీకు తెలియకుండానే ఓకే ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా ఆ పర్టికులర్ కార్ దగ్గరికి వెళ్ళి మీరు కొంటున్నారు అంటే చాలా అనాలిసిస్ ప్రకారం మీరు నమ్మకమైన మీకు నమ్మకం కుదిరింది కాబట్టి మీకు మీరు అనుకున్న పారామీటర్స్ అన్నీ కుదిరినాయి కాబట్టి మీరు అందులో వెళ్ళి కొంటున్నారు
నేనేమంటానంటే నౌ యు ఆర్ ఏ కన్స్యూమర్ 10 lakhs పెట్టి కొంటున్న కార్లో 5 to 10% యూ బికెమ్ ఏ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. సి స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే మనం కన్స్యూమ్ చేసే కంపెనీ మనకి ఓనర్ అయ్యే అవకాశం ఇస్తుంది. ఓకే, మీరు 10 lakhs పెట్టి కొంటున్న కార్లో ఆ పర్టికులర్ కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ కార్ కొందామని మీరు డిసైడ్ అయ్యారనుకోండి, 10 lakhs పెట్టి అందులోంచి 5% కానీ 10% కానీ తీసి ఆ కంపెనీ యొక్క స్టాక్ కొనేసేయండి. ఓకే, అప్పుడు మీరు స్లోగా ఏమవుతుంది అంటే స్టాక్ అనేది పవర్ఫుల్ అని మీకు తెలిసి ఆ స్టాక్ యొక్క ఓనర్ మీద అయ్యి ఆ స్టాక్లో వస్తున్న అడ్వాంటేజ్ మీకు కనిపిస్తుంది. 2007లో మేము వ్యాగనార్ కార్ యూజ్ చేశాం, దానికి 4,20,000 రూపీస్ పెట్టి మేము ఆ కార్ కొన్నాం. 10 ఇయర్స్ తర్వాత ఆ కార్ అమ్మినప్పుడు మాకు 100,000 రూపాయలు వచ్చాయి. ఓకే, డిప్రిషియేట్ అయిపోతుంది, మనం కొన్న ప్రోడక్ట్ డిప్రిషియేట్ అయింది. అఫ్ కోర్స్ నేను దాన్ని యూజ్ చేస్తాను, అది నాకు ఉపయోగపడింది. ఓకే, కానీ అదే 4,20,000 రూపీస్ కనుక నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ పర్టికులర్ కంపెనీలో, లేదా 10% అదే మారుతి సుజుకిలో ఒక 10% ఆఫ్ దట్ మనీ నేను ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళ ఏ 50-60 lakhs ఉండేవాలి. డెఫినెట్లీ అవును, ఉండే. సో నేను ఏమంటున్నానంటే స్టాక్ చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటే, కానీ దాన్ని కరెక్ట్గా దాని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే మీరు కన్స్యూమ్ చేస్తున్న ప్రోడక్ట్స్లో నుంచి ఆ ప్రోడక్ట్లో నుంచే మీరు దాని ఓనర్ కూడా అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందండి. ఓకే, 90స్లో మళ్ళీ మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన బ్యాంకే. ఓకే, ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ అయింది హైదరాబాద్లో, ఇవాళ మోర్ దెన్ 300 బ్రాంచెస్ జస్ట్ హైదరాబాద్లోనే ఉంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, లీడింగ్ ది టాప్ రేటెడ్ కంపెనీ, రేటెడ్ కంపెనీ. ఇప్పుడు ఈ బ్యాంకులో ఏం చేస్తున్నామంటే అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం 5,000 or 10,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది మనమే, క్రెడిట్ కార్డ్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ కట్టేది మనమే, పర్సనల్ లోన్స్ తీసుకొని పర్సనల్ లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టేది మనమే, దాంట్లో హోమ్ లోన్ తీసుకోది మనమే. అసలు బ్యాంక్ గ్రో అవుతుందే మన వల్ల, దాన్ని కన్జ్యూమ్ చేసేదే మనం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బ్యాంక్ యొక్క 70% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్, మనం దాని ఓనర్లు అవ్వట్లేదు. మన కళ్ళ ముందే మ్యాజిక్స్ అన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ మ్యాజిక్స్లో మనం పార్టిసిపేషన్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. నేనేమంటానంటే రేపు పొద్దున మీ సుమన్ టీవీ అయినా సరే ఒకవేళ స్టాక్ లాగా వచ్చారనుకోండి, ఐపీఓకి వచ్చారనుకోండి, లిస్టింగ్ అయితే కనుక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యాజ్ ఏ కన్స్యూమర్, నేను యాజ్ ఏ కన్స్యూమర్ మన వ్యూవర్స్ అనుకోండి, లేదా యాజ్ ఏ ఎంప్లాయీ అనుకోండి, యాజ్ ఏ కన్స్యూమర్ ఆఫ్ సుమన్ టీవీ అనుకోండి, ఏదైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కొంత మనీ మన దగ్గర ఉన్న మనం ఒక 10 lakhs రూపీస్ ఆ ప్రోడక్ట్ మీద యూస్ చేస్తున్నామంటే 5% ఆఫ్ దట్ మనీ యూ జస్ట్ గో అండ్ బై దట్ స్టాక్. సో ఆ స్టాక్కి, నేను ఇంతకుముందు అన్న కార్ అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పిన బ్యాంక్ అనుకోండి, లేదా ఏదైనా సరే అది టీవీ అనుకోండి, ఫ్రిడ్జ్ అనుకోండి, ఎందుకంటే మనము ఆ ప్రోడక్ట్ కొనే ముందు దాన్ని యూస్ చేసే ముందు మనం దాన్ని నమ్ముతున్నాం, దాని మీద మనం చాలా అనాలిసిస్ చేస్తున్నాం, దాన్ని కన్స్యూమర్ అవుతున్నాం, కన్స్యూమర్ అవుతున్నాము, దాని మీద అనాలిసిస్ చేసామంటే ఆల్రెడీ మనం దాన్ని నవ్వుతున్నాం కాబట్టి ఆ అదే పర్టికులర్ కంపెనీలో వీ షుడ్ బికమ్ ఏ ఓనర్. స్టాక్ అనేది చాలా పవర్ఫుల్ అనేది చాలామందికి తెలుసు, కానీ ద మూమెంట్ యూ బికమ్ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ దెన్ ఓన్లీ ద గ్రోత్ విల్ బి దేర్. ఆ గ్రోత్ అనేది రావాలి, దాంట్లో నేను అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు బికమ్ ఏ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. ఇవాళ మీ ద్వారా ఒక యునిక్ టాపిక్ గురించి మాట్లాడుకునే అవకాశం కలిగింది. అంటే ఎప్పుడు స్టాక్స్ గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించో లేకపోతే ఇంకొక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ బట్ ఒక స్టాక్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, దాని పవర్ అనేది ఏ విధంగా ఎలా ఉంటుంది, దాని ఆ పవర్ యొక్క హైట్స్ ఏంటి అనే దాని గురించి ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను. మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో కూడా ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా మీ విశ్లేషణ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.